మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సర్వరోగాలకు కారణం మలబద్ధకం అంటారు. మలబద్ధకం ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. దీనికి ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవటం, ఒకవేళ తీసుకున్నా హడావిడిగా ముగించటం, నిత్యం చిరాకు, కోపం, వీటితో పాటు మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధక సమస్య వస్తుంది. రోజుకి సరిపడినంత నీరు తీసుకోకపోవటం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. అధిక ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్ళు అధికంగా తినటం, ఇవన్నీ మలబద్ధకానికి ప్రధాన కారణాలు. కానీ మలబద్ధకాన్ని దూరం చేసే కొన్ని సులభ సహజ పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మలబద్ధక సమస్యకు నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ పొట్టను శుభ్రం చేస్తుంది. ఉదయం పరగడుపున గ్లాస్ లైట్ వేడి నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండి దానికి కొంచెం ఉప్పు కలిపి తాగాలి. ఇలా తాగటం వల్ల పెద్ద ప్రేగు గోడల వెంట ఉన్న విషతుల్యాలను, జీర్ణరహిత పదార్థాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. వాము ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేసి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత ప్రతిరోజు కొద్దిగా వాము తింటుంటే ఉదయం మల విసర్జన సాఫీగా జరుగుతుంది. కలబందతో చాలా సులభంగా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లలో కలబంద ఉంటుంది. లేకపోతే పెంచుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కలబంద కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ప్రతిరోజు కలబంద గుజ్జును పరగడుపున నీటిలో కలుపుకుని తాగితే మల విసర్జన సాఫీగా అవటంతో పాటు మలబద్ధకం ఎప్పటికీ మిమ్మల్ని బాధించదు. స్పూన్ అల్లం రసం, స్పూన్ నిమ్మరసం, స్పూన్ తేనె కలిపి దీనిని రోజు 2 లేదా 3 సార్లు తీసుకుంటుంటే మలబద్ధక సమస్య పోయి మల విసర్జన సాఫీగా అవుతుంది. పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే మలబద్ధకం సమస్య పోయి మల విసర్జన సాఫీగా అవుతుంది. నల్ల ద్రాక్ష పండ్లు మలబద్ధక సమస్యను దూరం చేస్తాయి. నల్ల ద్రాక్ష పండ్లు తినాలి. తాజా పండ్లు లభించకపోతే ఎండు ద్రాక్షాలను రాత్రి గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున నీటితో సహా తీసుకోవాలి. ఇలా చేస్తుంటే మల విసర్జన సాఫీగా అవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి కలిపి తాగితే ఉదయం మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 లేదా 15 తులసి ఆకులు తింటుంటే మలబద్ధక సమస్య రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మిరియాలు 4, లవంగాలు 4, యాలకులు 2 స్పూన్, జీలకర్ర, దాల్చిన చెక్క కొంచెం కలిపి దంచి కషాయం కాచాలి. దీనికి తగినంత బెల్లం కలిపి ఉదయం పరగడుపున తాగితే మలబద్ధక సమస్య పోయి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. మలబద్ధక సమస్య ఉన్నవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు. పీచు పదార్థం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, అరటిపండు, పైనాపిల్, బత్తాయి, సపోటా ఇంకా మొదలగునవి తీసుకోవాలి. మన శరీరానికి మంచినీళ్లు ప్రతిరోజు కనీసం 3 నుండి 5 లీటర్లు తగ్గకుండా తాగాలి. అధికంగా ఆయిల్ ఉండే పదార్థాలు తగ్గించుకోవాలి లేదా మానుకోవాలి. అందరూ ఒక విషయం గమనించాలి. మల విసర్జన చేసేటప్పుడు బలవంతంగా మొక్కకూడదు. ఇందువలన ఆర్మోలలు తయారవుతాయి, తిరిగి మలబద్ధకాన్ని కలుగజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.